నల్గొండలో సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో చాచాజీ జవహర్లాల్ నెహ్రూ స్మారక పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుములు బాలరెడ్డి అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పుడమి సాహితీ వేదిక సేవలు అభినందనీయం అని కొనియాడారు. అన్ని రంగాలలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులను జాతీయ స్థాయిలో గుర్తించి పురస్కారాలు అందజేయడం సంస్థ యొక్క గొప్పతనం అని ప్రశంసించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 25 మందికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ప్రముఖ కవి రచయిత మునాసు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. భారత దేశంలోని ప్రముఖుల యొక్క జయంతుల సందర్భంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఎవరైతే అవార్డులు అందుకుంటున్నటువంటి వాళ్ళను ప్రోత్సహించడం, వారు కూడా జ్ఞాపకం పెట్టుకునేటువంటి విధంగా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ వారందరికీ కూడా అవార్డులు అందజేయడం అనేటువంటిది ఆశించదగ్గ విషయం. ఎందుకంటే ఈసారి మన జవహర్లాల్ నెహ్రూ గారు భారత మాజీ ప్రధానమంత్రి గారు జన్మదిన సందర్భంగా నవంబర్14 ఆ రోజే నన్ను అడిగినారు. కానీ ఆ రోజు నాకు సుందరయ్య విజ్ఞాన భవన్లో నవ తెలంగాణ నేతృత్వంలో విద్యార్థుల యొక్క పుస్తక ప్రదర్శన ప్రారంభం నా చేత ఉంది కాబట్టి ఆ రోజు ఇవ్వాలి. అందుకనే ఈరోజు ఇవ్వాలంటే తెలియజేస్తూ కుడమే సాహితీ వేదిక ఇంకా కూడా దినదినాభివృద్ధి చెంది పలు రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం బహుమతులు కలిగేయాలని దానికి మాకు సంపూర్ణమైనటువంటి సహకారం మేము ఎల్లవేళ్ళ మీకు అందిస్తామని చెప్పి మనం చేస్తూ మరొకసారి మీ అందరి శుభాకాంక్షలు తెలుస్తాను. ఆ రోజు జరుపుకోలేకపోయినా ఏదేమైనా కుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ చేయడం అటువంటి జరుగుతుంది. అదేవిధంగా మరి జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి, భారతదేశ అభివృద్ధి ప్రదాత అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని మరి కొద్దిమందికి ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి ఒక 20 మందికి పురస్కారాలను అందజేస్తూ సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉందని గ్రహించి మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పురస్కార గ్రహీతలందరికీ పేరు పెరిగిన ఎందరో వ్యక్తులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి అంచెలంచెలుగా ఎదిగి మరి రాష్ట్రానికే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి నా కళ్ళ ముందు సార్ని ఒక 30 సంవత్సరాల నుంచి అయితే నేను చూస్తున్నా. సార్ మా చిట్యాల వాసి, సార్ ఊర్లో 10 సంవత్సరాలు, ఇప్పుడు నరేందర్ అన్న సార్ ఊర్లో 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. వాళ్ళిద్దరు ప్రముఖుల ఊర్లలో పనిచేసే అవకాశం రావడం, వారి పక్కన నిలిచినే అవకాశం రావడం కూడా నా పూర్వజన సుకృతం అని భావిస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు శాసన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా మరో ముఖ్య అతిథి స్ఫూర్తి ప్రదాత పెద్దలు బండ నరేందర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి కవి ప్రముఖ రచయిత మునాసు వెంకట్ గారు, పెద్దలు మహమ్మద్ మునీర్ షరీఫ్ గారు, అదేవిధంగా షేక్ జానీ అబ్దుల్ గారు, రామన్ అచ్యుతరావు గారు, వరకంత మమతారెడ్డి గారు, కుడమి సంస్థలు పనిచేసేటువంటి వ్యక్తి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి పెద్దలకు సమయం లేదు, మనకు ఇచ్చినటువంటి సమయం వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెట్టుకుంటే అబ్దుల్ కలాం, తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇట్లా ప్రముఖుల జయంతులను దృష్టిలో పెట్టుకొని వారి పేరు మీదుగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి
అనేక రంగాలలో విద్య వైద్యం సాహిత్యం సంస్కృతం సాంస్కృతికం అనేక రంగాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందర్ని గుర్తించి గుడమి సాహిత్య వేదిక ప్రతి సంవత్సరం వారి పేర్ల మీదుగా వారి స్మారకంగా మరి పురస్కారాలు అందజేస్తుంది అదే వరవడిని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా ఈ రెండు రాష్ట్రాలతో పాటు యావత్ భారత జాతి మొత్తం కూడా ఎక్కడ ఉన్నా ఏ రంగంలో ఉన్నా అనేక మందిని గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటి వరకు దాదాపు ఒక 1500 మందిని వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను గుర్తించి వారిని సన్మానించుకోవడం అనేటువంటి జరిగింది మరి ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పురస్కారాలు అందజేసినటువంటి పురస్కార ప్రదాత పెద్దలు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డి గారికి అదేవిధంగా నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క సహాయ సహకారాలు కవులకు కళాకారులకు ఎల్లవేళలో ఉంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ బీరంగూడ కమాండ్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770